విశాఖ జిల్లా అనకాపల్లి మార్కెట్ యార్డులో 80-81వ వార్డులో టీడీపీ ఇన్ఛార్జ్ల ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మళ్ల సురేంద్ర, జోగినాయుడు, ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డులో ఉన్న దుకాణదారులు, గుమస్తా సంఘం వారిని, కార్మిక సంఘం, మహిళా సంఘం వారిని కలిసి తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థులు ఇద్దరిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారి ఇరువురు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ ప్రభుత్వ వ్యతిరేక విధానాల వలన విసుగు చెంది ఉన్నారని, మళ్లీ పూర్వ వైభవం రావాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిస్తే అందరికీ అందుబాటులో ఉండి ఈ రెండు వార్డులు అభివృద్ధి చేస్తామని తెలిపారు. అదేవిధంగా మిగతా మూడు వార్డుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విశాఖపట్నంలో మెజార్టీ స్థానాలు 70 స్థానాలపైనే తెలుగుదేశం పార్టీ గెలుచుకుని మేయర్ పీఠం దక్కుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుద్దా నాగేశ్వరరావు, బుద్దా శ్రీనివాసరావు, దాడి కోటి విల్లూరి మాధవ్, దొడ్డి సూరి అప్పారావు, పల్లం నాయుడు, పేలా నోకరాజు, ఎంఎం నాయుడు, దాడి పరదేశీ నాయుడు, పెదకంశెట్టి వెంకటరావు, విల్లూరి రమణబాబు, బుద్దా భువనేశ్వరరావు, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 81వ అభ్యర్థి మలకృష్ణ కుమార్ నా భార్య ఈ రెండు వార్డుల ప్రచారంలో భాగంగా మరి ఎన్టీఆర్ రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన మరి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఇవాళ ప్రచార కార్యక్రమం నిర్వహించాం. ఇందులో భాగంగా మరి బెల్లం మార్కెట్ సహకారుల్ని, అలాగే గుమస్తా సంఘాల వారిని, కార్మిక సంఘాల వారిని, అందరినీ కూడా మరి మహిళా కార్మికుల్ని అందరినీ కూడా కలవడం జరిగింది. మరి అందరూ కూడా మరి మా దృష్టి తీసుకొచ్చింది ఏంటంటే, మరి గతంలో ఎమ్మెల్యే పేల గోసెట్టి గారు ఉన్నప్పుడు మరి నల్ల బెల్ల సమస్య వచ్చినప్పుడు మరి నేరుగా వర్తకులు కానీ కార్మికులు అందరినీ కూడా అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు ఆ సమస్య పరిష్కరించారని, అలాగే పేలగోంది గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి అనకాపల్లి ఎంతో అభివృద్ధి పదలో నడిపించారని, మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కూడా ప్రజలందరూ కూడా విసిపెక్కిపోయి ఉన్నారు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో మాకు ఇందాక చెప్పారు మా మార్కెట్ యార్డ్ కార్మికులందరూ కూడా, మరి కరోనా సమయంలో 8 నెలలు 9 నెలలు మార్కెట్ యార్డ్ మూసినప్పుడు కనీసం ఒక్కరు కూడా వచ్చి సహాయ సహకారాలు అందించలేదని, అదే నిజంగా పేలగోంది గారు ఎమ్మెల్యే ఉంటే ఖచ్చితంగా ఉదుదులో ఎంత అయితే సహాయ సహకారాలు అందించారో కరోనాలో కూడా అంత సహాయ సహకారం ఇద్దరని మరి అందరూ మాకు తెలియజేశారు. కాబట్టి ఓటర్ మహేశ్వరరావు, మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను, ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి, దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాగుండేది, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాగుంది, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు అందరూ చెప్తున్నారు, మా మహిళలు అందరూ అయితే ఎంతో బాధపడుతున్నారు. ఒక వంట చేసుకుని నూండప్ప గతంలో 700 ఉండేది, ఇప్పుడు 2000 రూపాయలు అమ్ముతున్నారు. అలాగే గ్యాస్ విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నప్పుడు బ్యాంక్ అకౌంట్లో సబ్సిడీ పడింది, ఇప్పుడు సబ్సిడీ తీసేశారు. అన్ని రంగాల్లో కూడా కోట, ముఖ్యంగా రేషన్కి రోడ్ల మీద రప్పించుకొని మహిళలందరినీ నిలబెట్టి మరి ఇష్టానుసారిగా బాధపడుతున్నారు. ఎందుకంటే గతంలో 10 రోజులు సమయం ఇచ్చేవారు, ఆ 10 రోజుల్లోనే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం డిపాజిట్ గెలి వాళ్ళని తెచ్చుకునేవాళ్ళు. కాబట్టి అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం విఫలమైంది, మరి ముఖ్యంగా అన్న కేంద్రం తీసేశారు, మరి అన్నీ కూడా అభివృద్ధి అంటే జరిగిందంటే పేలగోంద సమయంలో జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరూ కూడా ఆలోచించి 81 కాదు అనకాపల్లి 5 వార్డులు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపిస్తారని, మళ్ళీ తద్వారా గెలిచిన తరఫున కూడా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తూ తెలియజేస్తూ మరొక్కసారి చివరిగా, ఎవరైతే ప్రజల జీవితంతో ఒకటి నుంచి ఉన్నారో, ఎవరైతే ప్రజా సమస్యలు పరిష్కరించగలరో దయచేసి ఆలోచించండి. ఈరోజు ఏదో ఎన్నికల్లో సీట్లు ఇచ్చారని చెప్పి బయట తిరిగితే మీరు ఆలోచించారు. ఫస్ట్ నుంచి ఎవరున్నారు, ఎవరు ప్రజలతో తిరుగుతారు, ఎవరు గెలిచిన తర్వాత ఎవరి దగ్గర నుంచి మనం వెళ్ళగలం, ఎవరితో పని చేయించుకోగలం అన్నది బాగా ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీకి మీరు ఓట్లు వేస్తే ఎప్పుడూ మీ కృతజ్ఞతగా ఉంటామని చెప్పి నిర్ణయం తెలుసుకుంటూ మీ మనసు